ఇప్పుడు వచ్చిన మా ఆడపడుచులందరికీ, మా అన్నదమ్ములకి, జన సైనికులకి, ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున నా హృదయపూర్వక అభినందనలు, మీకు సుస్వాగతం పలుకుతున్నాం. వేదిక పైన ఉన్న బండి రామకృష్ణ గారికి, అంకెం శ్రీనివాస్ గారికి, ముత్తంశెట్టి కృష్ణారావు గారికి, మా పిఎస్సీ చైర్మన్ అయిన నాదెండ్ల మనోహర్ గారికి, మా పార్టీ పెద్దలు, పొలిట్ బ్యూరో సభ్యులైన రామ్మోహన్ రావు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. మచిలీపట్నం జనసేన పార్టీ పెట్టడానికి ప్రభావితం చేసిన వ్యక్తుల్లో చాలా కీలకమైన వ్యక్తి ఒకరు మచిలీపట్నం వాస్తవ్యులు. ఎందుకు విలువలతో కూడిన రాజకీయం చెయ్యాలి అన్న స్ఫూర్తి మచిలీపట్నం నుంచే పుట్టింది నాకు. మనకి నిన్న ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, మనకి జెండా ఇచ్చిన వ్యక్తి మచిలీపట్నం వీధుల్లో ఆకలి బాధలతో చచ్చిపోయారు పింగళి వెంకయ్య గారు. అది నా కథ కాదు. ఒక మనిషి జెండానిచ్చి తన కడుపుని నింపుకోలేక చనిపోయిన హృదయ విదారకమైన సంఘటన. అంటే విలువలున్న వ్యక్తులు, సమాజం కోసం తప్పించే వ్యక్తులు ఆకలి బాధలతో రోడ్ల మీద పడి చచ్చిపోతే సమాజాన్ని దోచే వ్యక్తులు అందరూ ఎక్కే రోజులు ఇవి. చాలా మంది అడుగుతా ఉన్నారు ఎలక్షన్ సమయంలో, అసలు ఇన్స్పిరేషన్ భలే చేశారు సార్, అసలు వైసీపీ నాయకులన్నీ ఎలక్షనీరింగ్ చాలా అద్భుతంగా చేశారు సార్. నేను అడుగు వింటున్నా ఉన్నాను, ఏం చేశారు, ఎలా చేశారు, ప్రజల్లోకి ఎలా వెళ్ళారు, డబ్బులు అద్భుతంగా పనిచేశారు సార్, మీకు తెలియదు ఎలా మంచం. అంటే అది ఎవరిని తప్పు పట్టాలి వీటన్నిటికంటే కూడా నాకు అనిపించింది, మన ఇన్స్పిరేషన్ మనం ఎవరి నుంచి తీసుకోవాలంటే నాకు పింగళి వెంకయ్య గారు ఉంటారు. వైసీపీ నాయకులు నాకు ఇన్స్పిరేషన్ కాదు. అంటే మనం ఎక్కడో తిరిగి విలువలు రాజకీయాల్లో తీసుకురాలేకపోతే మన ఓటును అమ్మేసుకుంటే, మన ఓటును అమ్మేసుకునే పరిస్థితిలో మనం ఉంటే మన నిజానికి మన హక్కుల కోసం పోరాడలేము. ఇదేదో మారాలి, వ్యక్తిగత గుర్తింపు కోసం నేను రాజకీయాలు చేయలేదు, ప్రజలందరూ బాగుండాలి, ఎక్కడో చోట దేశ సమగ్రత కానీ ఇవన్నీ దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. మన హక్కుల కోసం మనం ఈరోజు చిన్నపాటి ఉద్యోగం కావాలన్నా, ఒక పెన్షన్ రావాలన్నా ప్రతిసారి నాకు ఎవరో రికమెండేషన్ కావాలి. గతంలో తెలుగుదేశం హయాంలో వారి జన్మభూమి కమిటీలు వ్యక్తులు ఈరోజు ఆ రోజున ఇబ్బంది పెడితే వాళ్ళకి వాళ్ళ సిఫార్సులు కావాలి. ఈరోజు గ్రామ సచివాలయం చెప్పి రేపొద్దున ఆ వ్యక్తులు సిఫార్సు కావాల్సి వస్తే మనకు తెలియదు. నేను కోరుకుంటున్న సమాజం ఎవరి సిఫార్సులు అవసరం లేదు, నా హక్కు నాకు స్వచ్ఛందంగా ఇచ్చే హక్కు, అలాంటి పాలన రావాలని నేను కోరుకుంటున్నాను. దాంట్లో మా తపన, మా ప్రయత్నం. కానీ ప్రయత్నంలో నాకు అత్యంత అద్భుతంగా అండగా నిలబడింది మచిలీపట్నం పార్లమెంట్. అంటే మన మచిలీపట్నంలో మనం సాధించింది ఎంత గొప్ప పర్సంటేజ్ అంటే, భారతదేశ మన భారతీయ జనతా పార్టీకి కూడా రాష్ట్రం మొత్తం మీద చూస్తే less than 1%, అంటే 0.9% వాళ్ళ ఓటింగ్. కానీ జనసేనకి ఇక్కడ ఏంటండి, వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.